పర్మిషన్ లేకుండా లోపలికి రావడం తప్పే కావచ్చు, కానీ ఒక్క విషయం, ఎంతో మంది యోగ్యులు కూర్చున్న కుర్చీ అది. వాళ్ళెవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు ఈ విక్రమ్. అదప్పుడు, ఇప్పుడు అలా కుదరదు. ఓన్లీ త్రూ ప్రాపర్ ఛానల్. అది బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా సరే, తాపీ మేస్త్రి అయినా సరే, పర్మిషన్ తీసుకున్నాకే రావాలి. బిల్డర్స్ ని అనుమానంతో చూసే అధికారుల రోజులు ఎప్పుడో పోయాయి అని అనుకున్నాను. అయినా పర్వాలేదు సార్, నాలాంటి వాళ్ళని ఎదిరించి ప్రశాంతంగా ఇక్కడ ఉండగలను అనుకోకండి. ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఊరికే బెదిరించాలని చూడకండి. కోనీలు, దోపిడీలు, కిడ్నాపింగ్లకు నిలయమైన ఢిల్లీ బీహార్లలో కొద్ది కాలం పనిచేసిన వాడిని నేను. సామరస్యంగా ఉందామా, సమరం చేద్దామా, నిర్ణయం మీదే. నేను దేనికైనా ఇక వెళ్ళొచ్చు. భలే బుద్ధి చెప్పారు, కానీ ఆ విక్రమ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. విక్రమ్ పర్వాలేదు, వాడి దూకుడేంటో దమ్మెంతో చూద్దాం. ఓకే. యా, ఇప్పుడే వస్తున్నాను. నీ పరిస్థితి కూడా ఇదే. కాల్ చేస్తాం, ముకుందాం. ఈ బటన్ నొక్కితే పేదల్ని దోచుకుంటున్న ఈ నగర మేయర్ బూడిదైపోతుంది. హలో కమిషనర్ని, మర్యాదగా ఈ నాటకాన్ని ఇంతటితో ఆపేస్తే నీకే మంచిది. లేదంటే నా గురించి తెలుసుగా. మీరేమి చేయలేరు కమిషనర్ గారు. పోగొట్టుకోవడానికి ఏమీ లేని పేద ప్రజల కోసమే మేము ఇదంతా చేస్తున్నాం. మేము అడిగినవన్నీ తీర్చకుండా మేయర్ సీతాలక్ష్మిని కాపాడగలవని ఊహించుకోండి. ఇదే అరుంధతి చివరి మాట. సార్, కేసీపీ రేవతిని నేనే ఫోన్ చేశాను. వి ఆర్ నాట్ విల్లింగ్ ఫర్ ఎ కాంప్రమైజ్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఈజ్ ఇట్ అండర్ కంట్రోల్? అడుగుతున్నది నిన్నే, ఆన్సర్ మీ. కలెక్టర్ గారు, మీ ఓవర్ స్మార్ట్నెస్ ఇక్కడొద్దు. ఇది క్రిమినల్ మ్యాటర్, నాలాంటి ధైర్యం దమ్ము ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చేయాల్సిన పని. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది నాకు బాగా తెలుసులండి. ప్రస్తుతానికి పని గురించో పద్ధతి గురించో ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. శివం సార్, కమా. ఇటువంటి దుస్సంఘటనలు జరిగినప్పుడు దాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం నియమించిన క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఉంది. దాని నాయకుడు జిల్లా కలెక్టర్. ఐపీఎస్ ట్రైనింగ్ క్యాంప్ లో నేర్చుకున్న ప్రోటోకాల్ మర్యాదలు మర్చిపోయావా? లేదు మనసులో ద్వేషం పెట్టుకుని మర్చిపోయినట్టు నటిస్తున్నావా? ఇఫ్ ఐ యామ్ ద క్యాప్టెన్ ఆఫ్ దిస్ టీమ్, యు ఆర్ ఆన్సరబుల్ టు మీ. కలెక్టర్ గారు, ప్రోటోకాల్ పేరుతో మీరు చూపిస్తున్న అహంకారాన్ని అంగీకరిస్తా, బట్ ఛాన్స్ దొరికినప్పుడల్లా పబ్లిక్ ముందు నన్ను చులకన చేయాలని చూసే మీ అలవాటు ఉందే, అది మార్చుకోవాలి అని చెప్తున్నాను. దాన్ని నేను ఎప్పుడూ భరిస్తూ ఉంటానని ఊహించుకోకండి. మర్యాదగా నా దారికి అడ్డు రావటం మీరు మానుకోకపోతే తిప్పి పంపిస్తాను నేను. అందుకు మీ భుజాల మీద, గుండె మీద ఉన్న స్టార్ సరిపోవు మిస్టర్ సిటీ పోలీస్ కమిషనర్. పాత లెక్కలు తెలుసుకుందాం అనుకుంటే అది ఇక్కడొద్దు. స్థలం, సమయం నువ్వే నిర్ణయించు, నేను అక్కడికి వస్తాను. ఎవరి కెపాసిటీ ఏంటో అప్పుడు తేలిపోతుంది, దానికి ఇది సమయం కాదు. ఈ బిల్డింగ్ లో మరణానికి జీవనానికి మధ్య ఊగిసలాడుతున్న ఒక జీవం ఉంది, ఆవిడకో కుటుంబం ఉంది, ఆవిడని నమ్మి ఈ నగరమే ఉంది. దౌత్యమే ముఖ్యం, నాకైనా నీకైనా. ఫర్ దట్ యు హావ్ టు టేక్ మై ఆర్డర్, ఒబే మై ఇన్స్ట్రక్షన్, ఓన్లీ మై ఇన్స్ట్రక్షన్. ఇస్ దట్ క్లియర్? ఇస్ దట్ క్లియర్?